మధ్య జనాలు పక్కన ఉన్న మనుషులను పట్టించుకోవడం మానేసి చెవి దగ్గర ఉన్న ఫోన్తోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. యా షూర్, రేపు కలుద్దాం. ఏదో అన్నట్లున్నావు సంధ్య. నేనేమీ అనలేదు. లేదు, ఏదో అన్నావు మనుషులు పట్టించుకోవడం లేదని, ఏదో అన్నావు. వినపడింది కదా. సరే ఆ విషయం వదిలేయ్. అవునేంటి ఫోన్లో అంత తీయగా మాట్లాడుతున్నావు, ఎవరేంటి? ఫేస్బుక్లోకి అమ్మాయి పరిచయం అయింది, ప్రపోజ్ కూడా చేసింది, కలుద్దాం అంటుంది. ఏం చేయాలనో ఆలోచిస్తున్నా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? నీకు ఆ అమ్మాయి నచ్చితే ఓకే చెయ్యి. ఆలోచించడానికి ఏముందా? ఈ మధ్య లవ్ అనేది ఫేస్బుక్లో స్టార్ట్ అయ్యి ట్విట్టర్లో కంటిన్యూ అయ్యి యూట్యూబ్లో వైరల్ అయ్యి ఫైనల్గా టీవీలో బ్రేకింగ్ న్యూస్గా ఎండ్ అవుతుంది. కనీసం అమ్మాయి ముక్కుమొహం అయినా తెలియాలి కదా. ప్రేమించడానికి ముక్కుమొహం తెలియని అవసరం లేదనుకుంటా. ఎందుకంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో కూడా తెలీదు. కనీసం నువ్వు అమ్మాయి అబ్బాయి కూడా తెలీదు. కానీ నువ్వంటూ ఒకరి కడుపులో ఉన్నారని తెలిసినప్పటి నుండి ప్రేమించడం మొదలు పెడుతుంది. భారమైనా బాధ కలిగినా 9 నెలలు మోస్తుంది, కంటుంది, పెంచుతుంది ఎంతో ప్రేమగా. నిజానికి ప్రేమంటే ఇదేనని ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్తో చెప్పలేనేమో. వావ్, ఏం చెప్పావు సంధ్య. ఇంత గొప్పగా చెప్పిన నీకు ఏదో గిఫ్ట్ ఇచ్చి తీరాలి. చెప్పు ఏం కావాలో. నిజంగా ఇస్తావా? హా ఇస్తాను. మాట మార్చావు కదా. మన బ్లడ్లోనే లేదు, అడుగు. నాకు ఈ ప్రపంచం మొత్తం ఒకసారి చూడాలనుంది, చూపిస్తావా? ఇప్పటికిప్పుడు ప్రపంచం మొత్తం అంటే ఎలా? ఏంటి సైలెంట్గా ఉన్నావు? నీ వల్ల కాదా? ఎందుకు కాదు? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, నేను చెప్పింది చెయ్యి. నీకు గుర్తుందా సరిగ్గా 4 ఇయర్స్ క్రితం మనం ఇక్కడే కలిసాం. ఎందుకు గుర్తులేదు? ఆ రోజు నీ చెంప కూడా పగిలింది కదా. నవ్వుకుని జాలాపు. ఆ రోజు ఏదో ట్రైన్ మిస్ అవుతుందన్న కంగారులో నేను తగిలేళ్ళాను తప్ప కావాలని కాదు. అయినా నువ్వేమంత అందంగా లేవు నిన్ను గుద్దిపోవడానికి. ఏంటి మళ్ళీ చెంప పగలగొట్టించుకోవాలనుకుంటున్నావా? అయినా తర్వాత నా తొందరపాటికి సారీ చెప్పా కదా. చెప్పావులే పెద్ద సారీ. అయినా మనసు నుండి రాని సారీ ఎందుకు? సర్లే నీకు అదే ఎక్కువ. ఓకే మ్యామ్, నెక్స్ట్ లొకేషన్. ఏంటి ఇంత ఎత్తుకు తీసుకొచ్చావు? నేను ఇక్కడ నుంచి తోసి చంపేద్దామని. అవునా, చంపేయి. నేను చచ్చి కూడా నిన్ను దెయ్యమై పీడిస్తా. చచ్చినా కూడా నన్ను వదలవా? వద్దే తల్లి, ఇప్పుడే భరించలేకపోతున్నా, అప్పుడు కూడానా? ఇంతకీ ఎవరిది బిల్డింగ్? నీదే. అవునా? నువ్వు డైలీ ఉండేది ఇక్కడేగా. ఒకసారి చూడు ఈ ప్రపంచాన్ని. ఏమనిపిస్తుంది నీకు? ఈ ప్రపంచం నాకు ఒకేలా ఉంటుంది, అందంగానే ఉంటుంది. ఒకవేళ తల లేకపోయినా నేను ఊహించుకుంటాను, ఎందుకంటే అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. మామంటో కొత్తగా మాట్లాడుతున్నారు. ఎదిగిన వయసుకే అనుభవం ఎక్కువగా ఉంటుందంటారు, కానీ అది తప్పు. అలసిన మనసుకే అనుభవం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వచ్చిన మాటలేవి. చాలు మ్యామ్, కాసేపు మీ అనుభవాలను పక్కన పెడితే మనం వెళ్ళొద్దాం. సరే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ప్రపంచం చూపించామంటే ఏ ఆస్ట్రేలియానో నయాగర ఫాల్సో చూపిస్తావనుకుంటే ఈ చెరువులు రైల్వే స్టేషన్లు తిప్పుతున్నావు.
నీకు మన బడ్జెట్కి ఇదే ఎక్కువ. అరడం ఆపి చూడు. తోసేస్తా చెప్తున్నా, అసలే నీకు ఈత కూడా రాదు. మరేంటి, ప్రపంచం అంటే నీకు తెలియని ఎత్తైన బిల్డింగ్లు, పొడవైన కాలువలేనా? మనసు పెట్టి చూడు, ప్రతి ఒక్కటి అందంగా కనిపిస్తుంది. నాకైతే ఆ ఎగిరే జెండా, పారే నీరు, వీచే చల్లని గాలి, అన్నింటికి మించి ఈ 5 అడుగుల యువరాణి పక్కన నుంచొని చూస్తుంటే ప్రపంచం మొత్తం కొత్తగా కనిపిస్తుంది. అవును, ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకు వద్దులే, నిన్నడితే నువ్వేం చెప్తావు? నీళ్ళు నీలంగా ఉన్నాయి, అలా లేకపోయినా నేను ఊహించుకుంటాను, అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటావు. నిన్ను ఆ పాపు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అది హలో, రేపు మార్నింగ్ షార్ప్ 10కి మాదాపూర్ కాఫీ షాప్లో కలుద్దాం. సారీ, నేను కలవలేను రేపు. ఎందుకు? ఇప్పుడు నేను వరల్డ్ టూర్లో ఉన్నాను, మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేను. నేను వేరొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళని ప్రేమించడం కంటే నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళని ప్రేమించు, నీ లైఫ్ బాగుంటుంది. బాయ్. ఎందుకలా అమ్మాయికి అబద్ధం చెప్పి బాధపడతావు? ఆ అమ్మాయి నేను నిజంగానే లవ్ చేస్తుందేమో నీకు తెలియదు కదా, ఒకసారి కలిసి చూడు. నేనేం అబద్ధం చెప్పలేదు, నేను నిజంగానే వేరొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఏంటి, నాకు తెలియకుండా ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావా? అదేం లేదు తల్లి, అసలు విషయం ఏంటనేది వరల్డ్ టూర్లో చెప్తాను. పద మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావు? ఏం లేదు, నేను చెప్పాక వినుక్కోకపోతే ఇక్కడ నుంచి తోసేద్దామని. ఏం చెప్తావు? ఉండు తల్లి, ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పెట్టకు. ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ? ఎక్కడ సంధ్యా? ఆపు సంధ్యా, ఆపు సంధ్యా, ఆపు సంధ్యా, ఆపు. ఓకే ఓకే, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వుతావేంటి? మరి నవ్వకపోతే ఏం చేయను, నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? నేను నిన్ను ఎందుకు లవ్ చేయకూడదు? చెయ్యకూడదు అంతే. అదే ఎందుకు? సీరియస్గా అడుగుతున్నావా? సీరియస్ అండ్ సిన్సియర్గా అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్ అందరూ నిన్ను చూసి నవ్వుకుంటారు. వాళ్ళు నవ్వుతే నాకేంటి, నువ్వు నాతో ఉంటే చాలు. నన్ను భరించడం చాలా కష్టం. భరించేంత ఓపిక నాకుంది. నా కోపం వస్తే అరుస్తాను. అమ్మ అరుస్తుంది అనుకుంటాను. నాకు బాధ వస్తే ఏడుస్తాను. స్నేహితుడిలా ఓదార్స్తాను. నేను అలిగితే బయటికి వెళ్ళిపోతాను. చీకట్లో వదిలే నీడలా కాదు, నీతో ఉండే నీ గుండె చప్పుడులా ఉంటాను. ఒకవేళ నిన్ను వదిలినా నేను నిన్ను వదలను. నాకు కొంచెం టైం కావాలి. పర్లేదు, నా దగ్గర ఎక్స్ట్రా వాచ్ ఉంది. ఉదయ్, సారీ సారీ, ఎంత టైం అయినా తీసుకో. అయినా నువ్వే చెప్పావుగా సంధ్య, ప్రేమ అనేది ముక్కుమొహం చూసి పుట్టదని. నా ప్రేమను మాత్రం చూడు, నన్ను యాక్సెప్ట్ చేయి. ఆర్ యు ష్యూర్ ఉదయ్? హా సంధ్య, ఇంకా ఆలోచించడానికి ఏం లేదు, అంతు లేని ప్రేమ తప్ప. ఉదయ్, యాక్చువల్లీ నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం నీకు చెప్పాలా వద్దా అని రోజు కొన్ని 100 సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాలాంటి ఒక అమ్మాయికి ప్రేమించే హక్కు ఉందా అన్న ప్రశ్న నన్ను చాలా బాధించింది. నా కళ్ళకు తెలియనివి కావు ఈ కన్నీళ్ళు, కానీ నీ విషయంలోనే అవి ఉప్పొంగేవి. జారిన ప్రతి కన్నీటి చుక్క నాకు నీ మీదున్న ప్రేమకు లెక్క. వీటన్నింటిని దాటుకొని నా ప్రేమను చెప్పాలనుకున్నా చాలాసార్లు, కానీ అది విన్న తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలీదు. అంతకు మించి నీతో ఉన్న స్నేహం కూడా ఎక్కడ దూరం అవుతుందోనన్న భయంతో చెప్పలేదు. సంధ్య, నువ్వు ఇప్పుడు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకెప్పుడో తెలుసు. నిజానికి ఆ ధైర్యంతోనే నీకు ప్రపోజ్ చేశాను. నా మనసులో మాట నేను చెప్పకుండానే ఎలా తెలిసింది? చెప్తాను కానీ, అవును నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? తెలీదు, చెప్పలేను. నా ఆన్సర్ కూడా అంతే. ఎలా తెలుసు, ఎంతగా ప్రేమిస్తున్నాను, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అన్న ప్రశ్నలకి జవాబు ఉండదు, ఎందుకంటే
ప్రేమ అనేది హార్ట్కి సంబంధించింది, దానికి లాజిక్తో పని లేదు. సరే పద, ఇక వెళ్దాం, నా ప్రపంచాన్ని చూపిస్తా. ఏంటి వెతుకుతున్నావు? నా స్టిక్ ఇక్కడ ఎక్కడో పెట్టాను, కొంచెం వెతికి చూడవా? అది ఎప్పుడు ఉండేదేగా, పిల్లలు ఆట పట్టించడానికి తీసి ఎక్కడో పెట్టారేమో పార్క్లో. వెతికి చూడు. అయినా ఆ స్టిక్ ఇంకా నీకు అనవసరం, నీకు నేనున్నాగా ఈ ప్రపంచాన్ని నా కళ్ళతో చూపిస్తా. చెయ్యు.